బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు बीजेपी फस्ट लिस्ट रिलीज तरह असंतृप्त तम स्वरा विपचे प्रयत्न चुनाव नैक्स्ट एम चेयली अने दाद व्यूहाल रचिस्ट तम वालों चर्चिस्टर अच्छे इदे नेपथ्य बीजेपी अधिकार प्रतिनिधि राकेश रेड्डी तिरुगुबाटु बावट एगरवे वरंगल वेस्ट सीट कोसम आये एक्सपेक्ट वरंगल वेस्ट सीट आज एक्सपेक्ट वरंगल वेस्ट सीट कोसम प्रयत्न आये पार्टी कोसम मोदी कष्ट तन कष्ट अंतको पार्टी कोसम मोदी कष्ट तन का महिला कोटा राव पद्म प्रकट आय असहना व्यक्त नेपथ्य आय तीव्र आग्रह व्यक्त एट परस्तों उपी राकेश रेड्डी गट फिस्पथ्य तम अचर तो डिस्कशन मोदी इंडिपेडेंट आये अचर చెప్పినట్టుగా सो ఏంటి రాకేష్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆయన బీజేపీ లో కంటిన్యూ అవుతారా లేకపోతే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే కనుక బీజేపీ కి సంబంధించి ఎటువంటి మైనస్ అయ్యే అవకాశం ఉంది ఎటువంటి ఈక్వేషన్స్ మరి అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీధర్ రాకేష్ రెడ్డి తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారా या सचिन बीजेपी अधिकार प्रतिनिधि राकेश रेड्डी बीजेपी पै असंतृप्ति व्यक्तम तिरुगुबावट सिद्धमैतुन्नारु इप्पटिके वरंगल वेस्ट नुंचि टिकेट आशिंचिनटुवंटि राकेश रेड्डी अक्कड जिल्ला अध्यक्षुरालुगा उन्नटुवंटि राव पद्मकु टिकेट केटायिंचडंतो ओक्कसारिगा असंतृप्तिकि गुरैनटुवंटि ई युवनेत पार्टी निर्णयं ए विधंगा उन्ना मात्रं कष्टंगा तनु बरिलो दिगेंदुकु कूडा सिद्धंगा उन्नानि वेनकडकु वेसेदि लेदंटू कूडा अटु राकेश रेड्डी चेप्तुन्नटुवंटि परिस्थिति इप्पटिके ओकवैपु आयन అనుచరులు రాకేష్ రెడ్డి వద్దకు వచ్చి కూడా రోదిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి అటు బీజేపీలో చురుగ్గా ఉంటున్నారు యువనేత మరోవైపు అధికార ప్రతినిధిగా ఉంటూ మీడియాలో కూడా ఆయన ధారాళంగా మాట్లాడడం గాని ఆయన వాక్చాతుర్యం గాని ఉన్న ఆయనకు సంబంధించి ఆయన అభిమానులే కాకుండా ఖచ్చితంగా కూడా బీజేపీ అటు అధిష్టానం కూడా గతంలో అటు రావ్ పద్మకు అవకాశం ఇచ్చింది ఈసారి మాత్రం బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా కూడా ఒకవైపు యువనేత అయినటువంటి రాకేష్ రెడ్డి వైపే ఖచ్చితంగా చూస్తుంది టికెట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తుందని చెప్పి బోలెడు ఆశలు పెట్టుకున్నారు बीजेपी आय आशन अरियाल तो राकेश रेड्डी तिरुगुबाटु चेसेंदुकु सिद्धमैनट्लु ओकवैपु पार्टीलो कोंतमंदि नेतलु तनकु टिकेट वस्तदनि चेप्पि राकेश रेड्डी ओकवैपु कूडा तानु पूर्तिगा नम्मकंगा उन्नप्पुडु कोंतमंदि नेतल वल्ल कूडा टिकेट रालेदंटू कूडा पेद वीरुस्तुन्नटुवंटि परिस्थिति उंदि मरोवैपु कष्टं कूडा बरिलो उंटारनि चेप्तुन्नटुवंटि परिस्थिति अटु बंडि संजय एदैते मोदटि वीडित पादयात्र चेस्तारु अप्पुडु राकेश रेड्डी मीडिया बाध्यतलु चूसि पूर्ति स्थायिलो कूडा ओकवैपु पादयात्र अंता कूडा संजय तो पाटु नडिचारु తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల కూడా పార్టీకి అటు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కూడా దూరంగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి పూర్తి స్థాయిలో నియోజకవర్గం మీదనే అక్కడ పూర్తి నియోజకవర్గ స్థాయిలోనే తిరుగుతున్నారు అక్కడే నియోజకవర్గంలో జరిగేటువంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేయడమే కాకుండా ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు పోరాడుతూనే వచ్చారు మరోవైపు వరంగల్ లో వచ్చినటువంటి వరదల సమయంలో కూడా రాకేష్ రెడ్డి విస్తృతంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగాడు అక్కడ సహాయక చర్యలు కూడా చేపట్టారు అని చెప్పి కూడా వాళ్ళ అంచనాలు చెప్తున్నారు ట్రాక్ రికార్డ్ సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితుల్లో రాకేష్ రెడ్డి కావచ్చు లేదా రాకేష్ రెడ్డి అంచరుడు కావచ్చు ఏమని భావించడం జరుగుతుంది ఎందుకు టికెట్ రాలేదని భావించడం జరుగుతుంది కేవలం మహిళా కోటా మాత్రమే తమకు అడ్డుపడిందని భావించడం జరుగుతుందా ఒకవేళ ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని చెప్పి అనుకోవడం జరుగుతుందా రాకేష్ రెడ్డి కావచ్చు లేదా రాకేష్ రెడ్డి వర్గం కావచ్చు या सचिन महिला कोटा लो राव पद्म को केटाइन पट आय अच्छे असंतृप्ति व्यक्तम इंका चाला चोट महिला सीटल गतम महिला अट राव पद्म अटू अट वरंगल नोटी घोर पराजय पालयर का आम की खचित बीजेपी नेता चाल मंद आम पैन असंतृप्त उ जिला अध्यक्षरा गतम राकेश रेड्डी यानी अटू राव पद्म इधर पोट पड़ने पैस्थिफी गतम जिला अध्यक्ष राकेश रेड्डी की ఇవ్వకుండా ఆమెకి ఇచ్చినప్పుడు అన్యాయం జరిగింది ఈసారి కూడా టికెట్ విషయంలో మాత్రం ఒక వైపు కూడా తను గోడవంత ఓటమి పాలు చెందినటువంటి రావ్ పద్మకు ఏ విధంగా టికెట్ కేటాయిస్తారని చెప్పి కూడా రాకేష్ రెడ్డి అనుచరులు ప్రశ్నిస్తున్న పరిస్థితి మరోపక్క రాకేష్ రెడ్డికి సంబంధించి అటు సేవా కార్యక్రమాలు కానీ ఏమైనా ఆయన ఒక ట్రస్ట్ పెడుతూ కూడా చేస్తున్నటువంటి యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటే సేవా కార్యక్రమం మరిన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విషయాల పట్ల కూడా రాకేష్ రెడ్డి పూర్తి స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో చేపడుతున్నటువంటి పరిస్థితి సొంత నిధులతో కాబట్టి రాకేష్ రెడ్డికి సంబంధించి ఇవ్వకపోవడం పట్ల
ఆయన అనుచరులే కాకుండా బీజేపీ కార్యకర్తలు కొంతమంది కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నేత తిరుగుబావుట ఎగరవేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ రాకేష్ రెడ్డి ఒకవేళ వరంగల్ జిల్లాలో పేరు ఉన్నటువంటి నేత కాబట్టి ఒకవేళ ఆ బీజేపీకి ఎదురు తిరిగి రెబల్ గా మాత్రం పోటీ చేస్తే ఖచ్చితంగా రావు పద్మకి ఇది పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు మరోవైపు పార్టీ పరంగా కూడా ఇప్పటికే చూసాం అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి సిచువేషన్ కూడా కనిపిస్తుంది వైపు రాకేష్ రెడ్డి కాదు ఇందాక చెప్పుకున్నట్టు అటు అటు నిర్మల్ అటు జిల్లాకు చెందినటువంటి రమాదేవి కానివ్వండి మరికొంతమంది నేతలు అక్కడక్కడ విక్రమ్ గౌడ్ కానివ్వండి ఇంకొంతమంది నేతలు కూడా తిరుగుబావుట ఎగరవేస్తే పార్టీకి ఇప్పటికి ఒకవైపు బీజేపీ పూర్తి స్థాయిలో ఒకవైపు అర్బన్ స్థాయిలో కూడా ఓట్లు నేతల కనుక తిరుగుబాటు బావుట ఎగరేస్తే పార్టీకి ఇది కాస్త ఎక్కడ దగ్గర గొడ్డలు పెట్టే అవకాశం ఉంటూ ఉంటుంది ఇటువంటి నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు లేకపోతే ఈ వ్యవహారాలు చూసే కేంద్ర నాయకత్వం కావచ్చు ఎందుకంటే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు ఆయన ముఖ్యంగా మీరన్నట్టుగా బండి సంచే పాదయాత్ర టైంలోని మీడియా వ్యవహారాలు కూడా చూసారు ఇటువంటి నేతను ఏ పార్టీ కూడా వదులుకోవాలనుకోదు సో అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇటు బుజ్జగింపు ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా రాష్ట్ర నాయకత్వం కావచ్చు లేకపోతే కేంద్ర నాయకత్వం కావచ్చు యా సచిన్ ఎవరైతే అసంతృప్తి నేతలు ఉంటారో వారందరిలో కూడా బుజ్జగించేందుకు ఇప్పటికీ ఒకవైపు బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు అసలు టికెట్ ఏ క్యాలిక్యులేషన్ లో ఇస్తారు అసలు భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా వీరికి చూసుకుంటుంది అలాగే ఎటువంటి పదవిలు ఎటువంటి పదవులకు అవకాశం కల్పిస్తుందన్న దానిపై కూడా నేతలు భరోసా ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు కానీ ఒకవైపు ఎందుకంటే రాకేష్ రెడ్డి లాంటి యువనేత కానివ్వండి రమాదేవి కానివ్వండి విక్రమ్ గౌడ్ కానివ్వండి వీరందరూ కూడా పార్టీ కోసం పనిచేసిన నేతలు కాబట్టి టికెట్ ఆశించి భంగపడ్డటువంటి నేతలు ఒకవైపు ససేమీరా అంటున్నారు ఇప్పటికటు రమాదేవి పార్టీకి రాజీనామా కాకుండా అటు అధ్యక్షురాలుగా కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి కాబట్టి రాకేష్ రెడ్డి మాత్రం ఒకవైపు కూడా పార్టీలోనే కొనసాగుతూ ఖచ్చితంగా పోటీలో మాత్రం ఉంటాను ఎందుకంటే ఒకవైపు అధిష్టానంకి ఇప్పటికే చాలా సార్లు మొర పెట్టుకున్నాను ఇక్కడ నుంచి పోటీలో ఉన్నాను అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాను కాబట్టి రావు పద్మకు కేటాయించడం పట్ల కూడా వెలమ చెందినటువంటి రావు పద్మకు ఏ విధంగా కేటాయిస్తారు గతంలో కూడా అవకాశం ఇస్తారు మరి జిల్లా అధ్యక్షుల ఎంపికలో కూడా తనకు అన్యాయం జరిగింది ఆ పదవి కూడా వరించలేదు కాబట్టి ఖచ్చితంగా రెబల్ గా దిగుతాను లేదంటే పార్టీ బీఫామ్ ఇవ్వకపోతే ఎందుకంటే ఇప్పటి క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్తున్నాడు ఇటువంటి నేతలకు మరి బీజేపీ ఇప్పటికే 52 మందితో మొదటి లిస్టు విడుదల చేసింది పూర్తి స్థాయి లిస్టు విడుదల చేస్తే మాత్రం ఇటువంటి నేతల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఒకవేళ ఎందుకంటే పార్టీ నుంచి బయటికి వెళ్లే ప్లాన్ చేస్తే కనుక వెంటనే మిగిలిన పార్టీలు అంటే ఇటు పాలకపక్షం కావచ్చు లేకపోతే మిగిలిన పార్టీలన్నీ కూడా ఎవరైనా ఒక క్యాండిడేట్ బయటకు వస్తున్నారంటే కనుక వాళ్ళని తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అటువంటి ఈక్వేషన్ కానీ అటువంటి వ్యూహాలు ఏమైనా కనిపిస్తున్నాయా రాకేష్ రెడ్డి విషయంలో లేకపోతే ఆయన ఇండిపెండెంట్గానే బరిలో దిగాలనుకుంటున్నారా యా సచిన్ ప్రస్తుతానికి మాత్రం రాకేష్ రెడ్డి ఒకవైపు భంగపాటు గురైన ఆ తరుణంలో కూడా తను ఇండిపెండెంట్ గా వేసేందుకు ఖచ్చితంగా బరిలో ఉండేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఎందుకంటే రాకేష్ రెడ్డి కటు బీజేపీతో చాలా అనుబంధం ఉంది కాబట్టి ఆయనకు సంబంధించి మాత్రం పార్టీ మారే యోచనలు అయితే లేరు కానీ ఖచ్చితంగా కూడా పార్టీ తరఫున కాకుండా కానీ ఇండిపెండెంట్ గా మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థి కూడా బరిలోకి దిగుతానని చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అటు రాకేష్ రెడ్డి కొంతమంది బీజేపీ నేతలు కూడా మాట్లాడినట్టు సమాచారం మరి రాకేష్ రెడ్డిని ఏ విధంగా బుజ్జగిస్తారు ఎటువంటి అవకాశాలు ఇస్తారని హామీ ఎటువంటి అవకాశాలు ఇస్తామని ఆయనకి హామీ ఇస్తారని దానిపై కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది మరి రాకేష్ రెడ్డి నిజంగానే పార్టీలో ఉంటూ ఒకవైపు కూడా అటు రావు పద్మకు మద్దతు ఇస్తారా లేదంటే ఒకవైపు ఇండిపెండెంట్ గా వెళ్తారా అన్న దానిపై కూడా కొద్ది రోజులనే తేలనుంది రైట్ రైట్ శ్రీధర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సో మొత్తంగా అయితే మాత్రం బీజేపీలో అసంతృప్తి సెగలు కమ్ముకున్నాయని చెప్పుకోవాలి ప్రస్తుతం అసంతృప్తి నేతలు తమ గళాన్ని వినిపిస్తున్నారు